అసలే సండే. ఆ తర్వాత దాయాదుల ఫైట్, అంచనాలకు తగినట్టే బొమ్మ బ్లాక్ బస్టర్. మ్యాచ్ ఆరంభం నుంచి డ్రామాలు, మలుపు తిప్పిన సన్నివేశాలు, అటు ఇటు మారిన ఆధిపత్యం, ఎప్పటికప్పుడు బీపీ పెంచిన సీన్స్. అవును, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉర్రూత లోగించింది, అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది, అసలైన క్రికెట్ మజాను అందించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దాయాదుల పోరు డబుల్ కిక్ ఇచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ ఇండో పాక్ వార్ను చూసి ఫిదా అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో దాయాదుల పోర్లో ఉండే మజాను మెల్బోర్న్ ముఖాబ్లా మరోసారి గుర్తు చేసింది. నిజానికి భారత్ పాకిస్తాన్ కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లో ఆడటం లేదు, మేజర్ టోర్నీలోనే తలపడుతున్నాయి. ఇటీవలే ఆసియా కప్లో 2 సార్లు తలపడ్డాయి. గ్రూప్ దశలో టీమిండియా గెలిస్తే సూపర్ 4 లెవెల్లో పాక్ పై చేయి సాధించింది, అక్కడ లెక్క సరిపోయింది. అయితే ఈసారి అంతకు మించిన కిక్ అనుకునేలా మెల్బోర్న్లో క్రికెట్ యుద్ధమే జరిగింది. నరాలు తెగిపోయేలా ఉత్కంఠను పెంచింది. పాకిస్తాన్ 159 పరుగులకే పరిమితమైన ఆ తర్వాత అంత ఈజీగా ఏమీ సరెండర్ కాలేదు. టార్గెట్ను కాపాడుకునేందుకు ముందు నుంచే పోరాడింది. మెల్బోర్న్ పిచ్ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంది, టాప్ ఆర్డర్ను షేక్ చేసి పడేసింది, చివరి బంతి వరకు మ్యాచ్ను తీసుకెళ్లింది. సాధారణంగా పాకిస్తాన్ ప్లేయర్లు ఒత్తిడిని జయించడంలో తడపడుతుంటారు, ఈసారి మాత్రం టీమిండియా పైనే ఒత్తిడి పెంచారు. అయితే ఆసియా కప్లో మాదిరిగా పాండ్యా ఆల్రౌండ్ షో చూపించడం టీమిండియాకు కలిసొచ్చింది. ఇక ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తానికి వరల్డ్ కప్ క్రేజే పెరిగేలా భారత్ పాక్ మ్యాచ్ సాగింది, మెగా టోర్నీపై ఆసక్తి పెరిగేలా చేసింది, వరల్డ్ కప్ కు అసలైన ఊపు తీసుకొచ్చింది, ఫైనల్ గా బాప్ అనుకునేలా ఇండో పాక్ వార్ జోష్ నింపింది, ఒకరోజు ముందుగానే దీపావళి పండుగను తీసుకొచ్చింది.